నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కేకే సదన్ కళ్యాణ మండపంలో పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశ ప్రజలను, దేశాన్ని రక్షణ భాగంలో అమరులైన పోలీసులందరినీ స్మరించుకోవాల్సిన ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడిపైన ఉంది అని అన్నారు. అమరులైన పోలీసులు అందరికీ సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజల తరఫున ఘనమైన నివాళులు, జోహార్లు అర్పిస్తున్నామన్నారు. అనంతరం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మేము పిలిచిన వెంటనే ఎమ్మెల్యే సంజీవయ్య రావడం పోలీసు శాఖ తరఫున చాలా సంతోషమని, అలాగే మా సీఐ ఎస్ఐ సిబ్బంది సుమారు 20 మంది రక్తదానం ఇవ్వడం, వారే కాకుండా కాలేజీ పిల్లలు, ఆటో డ్రైవర్లు, మిగతా ప్రజలు వారందరికీ కూడా మా పోలీసు శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, కామిరెడ్డి రాజారెడ్డి, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, సిఐ వైవి సోమయ్య, ఎస్ఐలు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. మరి ఆ సందర్భంలో కొంతమంది అమరులు కావడం, వారందరినీ కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి పైన ఉంది. ఈ పోలీసు అమరవీరులందరూ కూడా మరి సూర్యుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఘనమైన నివాళులని, జోహార్లని అర్పిస్తాం. విశాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము పిలిచిన వెంటనే మన సూర్యుపేట గౌరవ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య సార్ చెప్పడమే కాక మా ప్రోగ్రామ్కు నేను ఖచ్చితంగా వస్తాను, డిఎస్పీ గారు మీరు అరేంజ్ చేసి చెప్పడమే కాక సారు అంచెలను చాలామందిని కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడికి పంపడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ గారు, మా సిబ్బంది కూడా ఒక 20 మంది వరకు రక్తదానం చేయడం జరిగింది. వారే కాక చాలా కాలేజీల నుంచి స్టూడెంట్స్, తర్వాత ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు,